నేను ముందు పోవాల. పర్వాలేదు బాడీ అంతా పెట్టిన సైలెంట్ గా ఉండండి, మాట్లాడండి, బయటికి వెళ్ళి మాట్లాడండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 23వ వాక్యము. అతను సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. Christ took up his cross. He has to bear all the reproaches, all kinds of sufferings. యేసు ప్రభు తన సిలువ ఎత్తుకొన్నప్పుడు సమస్త నిందలు అవమానములు అన్ని కూడా మనం భరించవలెను. And all type of hardship he had to undergo. అన్ని విధముల హింసలు మనం సహించుకోవలెను. Jesus, when he took up the cross, he had to go undergo all these things. యేసు ప్రభు సిలువ ఎత్తుకొన్నప్పుడు వీటన్నిటికున్నా అని వెళ్ళవలసి వచ్చెను. So even each one of the servant of God, according to their calling, they have to take up the cross and follow Jesus. మనము కూడా మన పిలుపు తగినట్లుగా మన సిలువను ఎత్తుకొని మన క్రీస్తును వెంబడించవలెను. So even he took up his cross and he was able to follow till the end of his life. ఆయన కూడా తన సిలువను ఎత్తుకొని తన జీవితమొక అంతము వరకు ఆయన యేసుని వెంబడించిన వారిగా కనబడి ఉన్నారు. He understood that his end was near. ఆయన తన ఇంటికి వెళ్ళి ఉన్నారు. సో వాట్ డస్ హి షో టు అస్? దాని అర్థం ఏమై ఉన్నది?